బాపట్ల జిల్లా కర్లపాల మండలం సత్యవతిపేటలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచి అమ్మకాలు జరుగుతున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకు రాబడి సమాచారం మేరకు కప్పల నారాయణరెడ్డి గృహంలో తనిఖీలు నిర్వహించగా వారి వద్ద 227,750 మిల్లీల అక్రమ మద్యం బాటిళ్లను కనుగొని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సీబీడీఎస్పీ జి నరసింహారావు మీడియా సమావేశంలో తెలియజేశారు. మారుపోయిన వెంకటేశ్వర రెడ్డి మరియు కప్పల నారాయణరెడ్డి ఇరువురూ కలిసి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని, రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఢిల్లీ నుండి అక్రమ మద్యాన్ని అక్కడ 160 రూపాయలకు కొనుగోలు చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటకు తీసుకువచ్చి 300 రూపాయల నుండి పైచీలకు అమ్మకాలు చేయడం జరుగుతుందని, ఇప్పటికీ 2 సార్లు తెచ్చి అమ్మకాలు జరిపి ఇప్పుడు 3వ సారి పట్టుబడడం జరిగిందని, ఇలాంటి అక్రమ మద్యం వ్యాపారుల వలన ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం చేకూరుతుందని, కాబట్టి అక్రమ మద్యం చేసేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రత్యేక సిబ్బందితో ఎప్పటికప్పుడు అక్రమ మద్యంపై దాడులు నిర్వహిస్తున్నామని, వాటిని నివారించేందుకు కృషి చేస్తున్నామని డిఎస్పీ జి నరసింహారావు తెలియజేశారు. బాపట్ల స్టేషన్ ఎస్సీబీ స్టేషన్ సిఏ గారి శ్రీనివాసులకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా గత రాత్రి కర్లపాలెం అవుట్స్కట్స్లో ఉన్న సత్యవతిపేట వచ్చింది. ఈరోజు ఆ ఇంటిని రైడ్ చేస్తే కప్పల నారాయణ రెడ్డి ఇంటిని దాడి చేస్తే ఆ ఇంట్లో ఈ ఢిల్లీలో అమ్మకం చేసినటువంటి షాప్స్లో నామకాలు చేసినటువంటి మద్యం బాటిల్స్ని ఒక 3 ట్రంక్ పెట్టులో కనుగొనడం జరిగింది. అవన్నీ కూడా ఓల్డ్ మంక్ రమ్ము మరియు ఆఫీసీ చాయిస్ విస్కీ 2 రకాల బ్రాండ్స్, అన్నీ కూడా 750 ml బాటిల్స్, అన్నీ కూడా పెట్ బాటిల్స్. అవి నారాయణ రెడ్డి తో పాటు ఆ ఇంట్లో ముఖ్యమైనటువంటి వెంకటేశ్వర రెడ్డి, మారిపోయిన వెంకటేశ్వర రెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఆ విధంగా తీసుకొచ్చి మొదటిసారి 2 సార్లు తెచ్చినప్పుడుగా తక్కువ క్వాంటిటీ, అంటే 20 బాటిల్స్, 30 బాటిల్స్, 50 బాటిల్స్ తెచ్చాడు. అది ఎవరికి అనుమానం కలగకపోయేటికి ఈసారి ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో ఈ మద్య బాటిల్ 130 రూపాయలు అయితే ఇంకొక 30 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కూడా కొనుక్కొని తీసుకొస్తున్నారు. ఆ బాటిల్ని ఇక్కడ 300 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. అది రీసెంట్గానే తెచ్చాడు, వెంటనే మాకు సమాచారం వచ్చింది సిఏ గారికి. ఇప్పుడు మనకేంటంటే మన బాపట్ల జిల్లాలో సారాయి దాదాపుగా నిర్మూలించాం. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి స్టోర్ పరంలో నాటు సారాయికి ఫేమస్ అటువంటిది, నాటు సారాయి అనేది లేకపోవటం వలన 99% దాన్ని నివారించాము. అదేవిధంగా ఈ నాన్ డ్యూటీ పే లిక్కర్ కూడా లేకుండా చేస్తున్నాము, అంటే అప్పుడప్పుడు దొరుకుతుంది.